ఎరా ఒంటరిగా ఉన్నావే, మనం కావాలనుకునే వాళ్ళని దూరం చేసుకుంటే ఒంటరిగానే మిగిలిపోతాంరా. ఏంటి ఇందు గురించి మాట్లాడుతున్నావా? చచ్చా, అందులో ఈడి తప్పే ఉందిరా. ఆ అమ్మాయి మనల్ని ప్రేమించింది. ఈడే కదా, ఎవరినో ఒకరిని ప్రేమించండి, ఎవరినో ఒకరిని ప్రేమించండి, ప్రేమలోకి దించింది. ఎవరినో ఒకరిని ప్రేమించమని చెప్పాడు కానీ వీడిని ప్రేమించమని చెప్పలేదుగా. సరేరా, డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. రేయ్, నువ్వు మా దగ్గర నిజం దాయొచ్చు, ఆ రాజను గారిని కొట్టి పంపించవచ్చు, కానీ నీ మనసులో ఏముందో మాకు తెలుసురా. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు. రేయ్, ఇందు వెళ్ళిపోతుంది తెలుసుగా, అలా మౌనంగా ఉంటే మనసులో బాగా తీరిపోతుందా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఊరంతా కోరుకున్న అమ్మాయి నిన్ను ఇష్టపడిందని నీకు లోకం అయిపోయిందా? ఇందులాంటి మంచి అమ్మాయి దొరుకుతుందా నీకు? నువ్వు ఆగరా, ఇదిగోరా ఫుల్గా తాగరా, సరిపోతే ఇంకో కేసు తెప్పిద్దాం. రే, మాకు చెప్పక్కర్లేదురా, కనీసం నీకు నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు చేస్తోంది కరెక్టో కాదో తెలుస్తుంది. రే, నిన్ను ప్రేమించిన పాపానికి రేపు అమ్మాయి ఏమైనా చేసుకుంటే తీసుకో. ప్రేమ గురించి గొప్పగా చెప్పిన వాడివి, ఒక అమ్మాయికి ప్రేమంటేంటో తెలియజేసిన వాడివి. ఇప్పుడు అదే ప్రేమని ఎందుకు వద్దుంటున్నావో నేను నేను అడగను. అది నాకు తెలుసు. నీ వల్ల చిగురించిన ప్రేమ నీ వద్దకే చేరుకుందన్న విషయం నీకు తెలియదంటే నేను ఒప్పుకోను. వీళ్ళకంటే విషయం ఎప్పుడు తెలిసింది? కానీ నీకెప్పుడో తెలుసు. ఆపలేకపోయావు, ఆపలేవు, ఎందుకంటే నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు. ఇది నువ్వు ఒప్పుకొని తీరాలి. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. నా అనుభవంతో చెప్తున్నాను, నిజమైన ప్రేమను ఒక్క క్షణం అనుభవించిన అది జీవితాంతం వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో, వెంటనే వెళ్ళు, వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ గురించి చెప్పి ఆమెతో జీవితం పంచుకో. వెళ్ళు. జీవితం పంచుకోవాలంటే బతికి ఉండాలి కదా. ఎప్పుడు చేస్తానో తెలియ, నాకు ప్రేమ ఉండకూడదు, ఉండకూడదు. అసలు ఎందుకు చావాలనుకున్నావు? కన్న తండ్రి నన్ను ఎందుకు కన్నానా అని ఆశయించుకున్నప్పుడు నా బ్రతుకు అర్థమే ఉంది. నీ బతుకు అర్థం లేదని చనిపోవాలనుకున్నావు, మరి నీ చావుకు అర్థం ఉందా? నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. నేనెవరో నీకు తెలీదు, నన్ను భక్త అంటారు. నా గురించి వినే ఉంటా, పేపర్లో చదివే ఉంటా. నీకు ఉద్యోగం లేదు, నీ చదువు కోసం తండ్రి చేసిన అప్పు, పెళ్లి కావలసిన చెల్లెలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటి వల్ల చనిపోదామనుకున్న నీ చావుకి అర్థాన్ని కల్పిస్తాను. నీ మీద ప్రేమతోనో జాలితోనో నిన్ను కాపాడలేదు, నీ చావు నాకు కావాలి. నీ ఇంటి మీద ఉన్న అప్పు తీర్చడానికి, నీ చెల్లెలు పెళ్లి చేయడానికి, ఇంకా నువ్వున్నన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావలసినంత డబ్బు నేనిస్తాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు నేను చెప్పినప్పుడు చెప్పిన విధంగా చచ్చిపోవాలి. నా చావు వల్ల మీకొచ్చే లాభం ఏంటి? అది నీకనవసరం. ఎలాగూ చావాలని నిర్ణయించుకున్నావు, దాన్ని వాయిదా వేసుకోవడం వల్ల నీకొచ్చే లాభం గురించి ఆలోచించు. నీ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోతుంది. గంగారాం అన్నా, ఇవిగో 10 లక్షలు ప్రస్తుతం నీ ప్రాబ్లం తీరడానికి. ఈ కార్డ్ నీకు. నువ్వు ఆనందంగా గడపడానికి ఎంత వాడుకుంటావో నీ ఇష్టం. అకౌంట్లో డబ్బు ఎప్పుడైపోయినా మళ్ళీ నెక్స్ట్ బ్యాంక్ టైంకి అమౌంట్ డిపాజిట్ అవుతుంది.
నీకిష్టమైతే ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఖాళీ పేపర్ల మీద ధైర్యంగానే సంతకం పెట్టావే, ప్రాణానికి మించి ఇంకేం తీసుకుంటారు? కేవలం నీ కమిట్మెంట్ చూద్దామని సంతకం పెట్టమన్నాను. రేపు నువ్వు మాట తప్పితే ఈ పేపర్లు అడ్డం పెట్టుకుని నిన్నేదో చెయ్యాలనుకునేంత వీక్ పర్సన్ ని కాదు. ఇవి చించేసినట్టు నీ బతుకును కూడా చించేయగల భక్తాని. ఇప్పుడు చెప్పండిరా, ఇలాంటి పరిస్థితుల్లో హిందూకి ప్రేమ అన్న ఒక లైఫ్ టైం కమిట్మెంట్ ఎలా ఇవ్వను? ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ప్రేమ కాదు, ప్రాణం. కానీ చెప్పలేను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఆశలు కలిగించలేను. తన కోసం బతకగలనన్న నమ్మకం లేకే ఇలా చావు కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, మీ కుర్రాళ్ళందరూ ప్రేమ కోసం చావటానికి సిద్ధం అంటారు, కానీ ఒక్కడు కూడా ప్రేమ కోసం బతకటానికైనా సిద్ధం అనరే? ఎవడ్రా వాడు? నీ చావు నిర్ణయించే యమధర్మరాజు కాదుగా, మనలాగా మనిషి. ఏం చేసుకుంటాడు నీ ప్రాణాన్ని? నీ పేరు మీద ఎల్ఐసి పాలసీ ఒకటి తీసుకుని నిన్ను చంపి క్యాష్ చేసుకుంటాడా? నీ బాడీలో పార్ట్స్ అమ్ముకుంటాడా? లేకపోతే నీకో బెల్ట్ బాంబు తగిలించి ఏ విఐపీనన్నా లేపేస్తాడా? అటువంటి చావు నీకొద్దు, బతుకు. ప్రేమ కోసం చావుని ఎదిరించు. నీ గురించి నాకు తెలుసు, వాణ్ణి నువ్వు ఎదిరించగలవు. నిజంగా నీకు ఇందు అంటే ప్రాణం అయితే నీ ప్రాణం కోసం పోరాడు. ఆలోచించుకు, ఆలస్యం చేయకు. తను ఇప్పుడు మిస్ అయిందా ఇక జీవితంతో నీకు కనపడదు. రేపటి సంగతి వదిలే, ముందు వెళ్ళి ఇందు నాపు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళరా. అవునన్నా, నేను వస్తానని చెప్పా. అబ్బే వింటేనా, తను బట్టలు సర్దుకుంటాను. ఏమిటమ్మా ఇందు, ఉండమంటే వెళ్తాను వెళ్తాను అంటున్నావు. పర్వాలేదు పిన్ని, నేను వెళ్తాను.